అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ అజయ్ కుమార్ ఈరోజు మనం ఈ వీడియోలో రూల్ 72 గురించి డిస్కస్ చేద్దాం రూల్ 72 అనేది ఇన్వెస్ట్మెంట్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి రూల్ 72 అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎన్ని ఇయర్స్కి డబుల్ అవుద్దో తెలిపేది మాత్రమే రూల్ 72 సో రూల్ 72 ఓన్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కి మాత్రమే అప్లికబుల్ అవుద్ది సింపుల్ ఇంట్రెస్ట్ కి ఈ రూల్ 72 అనేది అప్లికబుల్ అవ్వదు సో మనం ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి అంటే గవర్నమెంట్ బ్యాక్ స్కీమ్ కి సంబంధించి ఈ రూల్ 72 ఎలా అప్లికబుల్ అవుద్దో ఒకసారి చూద్దాం బ్యాంక్ ఎఫ్డి ఇప్పుడు కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 5% ఉంది అండ్ రూల్ 72 ని ఎట్లా అప్లికబుల్ చేయాలంటే 72/5 అనమాట అక్కడ పర్సంటేజ్ ని మీరు తీసేయండి ఇలా 72/5 మీరు చేసినట్లయితే అక్కడ ఎన్ని ఇయర్స్ కి మనీ డబుల్ అవుద్దో తెలుపుతుంది ఇక్కడ 14.4 ఇయర్స్ అన్నమాట మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒక 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి 5% ఆఫర్ చేస్తున్నారు అనుకోండి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి సో ఇప్పుడు రూల్ 72 ని ఎట్లా అప్లికబుల్ చేయాలంటే 72/5 అన్నమాట ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా ఈ అప్లికబుల్ చేయడం వల్ల మనకి 14.4 ఈ వచ్చింది కదా ఈ 14.4 ఇయర్స్ సంబంధించి అంటే 14.4 ఇయర్స్ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 లక్ గాని మీకు 2 లక్షలు అవుతుందన్నమాట ఈ విధంగా మనకి రూల్ 72 అనేది బ్యాంక్ ఎఫ్డిస్ కి అప్లికేబుల్ అవుద్ది నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.10% ఇక్కడ రూల్ 72 ఎట్లా అప్లికబుల్ అవుద్దంటే 72/7.1% ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10.14 ఇయర్స్ అన్నమాట అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీకు 10 ఇయర్స్ దాటిన తర్వాత డబుల్ అవడానికి పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన మనం దీన్ని SSY అంటాం ఇక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 7.60 అండ్ రూల్ 72 ని అప్లికబుల్ చేసినట్టయితే 72/7.6 9.47 ఇయర్స్ లో మీ మనీ అనేది డబుల్ అవుద్ది అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నట్లయితే కిసాన్ వికాస్ పత్ర ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.90% అండ్ రూల్ 72 ను అప్లై చేసినట్టయితే 72/6.90% 10.43 ఇయర్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 6.80 దెన్ 72/6.80 ఈక్వల్స్ టు 10.15 ఇయర్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ దాన్ని మనం పోస్ట్ ఆఫీస్ ఆర్డి అని కూడా అంటాం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.80 అండ్ 72/5.8 ఈక్వల్స్ టు 12.41 ఇయర్స్ అంటే మీరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో ఇప్పుడు కరెంట్లీ 5.80 ఉంది కాబట్టి మీరు అమౌంట్ డబుల్ అవ్వాలంటే మీరు 12.41 ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే 7.40% ఉంది ఇప్పుడు రూల్ 72 ను అప్లై చేయండి 72/7.4% ఈక్వల్స్ టు 9.72 ఇయర్స్ లో మీ మనీ అనేది డబుల్ అవుద్ది ఈ విధంగా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అక్కడ 12-14% రిటర్న్ రావడానికి పాసిబిలిటీ ఉంది కదా సో ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి 72/12 ఇలా అప్లై చేశారనుకోండి లేకపోతే 14% రిటర్న్ అనుకోండి 72/14% ఈ విధంగా మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుందో దాన్ని మీరు 72తో కనుక మీరు డివైడ్ చేసినట్లయితే అక్కడ మనకి నెంబర్ ఎంత వస్తుందో ఆ నెంబర్తో మన మనీ అనేది డబుల్ అవడానికి పాసిబిలిటీస్ ఉంది సో ఈ విధంగా రూల్ 72 అనేది ప్రతి ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఇది అప్లికబుల్ అవుద్ది సో మీరు ఎప్పుడైనా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఏ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో చూసి అక్కడ మీరు రూల్ 72ని కనుక అప్లై చేసినట్లయితే మీ మనీ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ అనేది సో ఎన్ని ఇయర్స్కి డబుల్ అవుద్దో మీకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు రూల్ 72ని మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లైక్ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలా ఇంట్రెస్ట్ రేట్లు కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ కానీ క్రెడిట్ స్కోర్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి ఇంకా 73 కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్స్ గురించి తెలియాలంటే మీరు ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ చేయబడింది ఇక్కడ మనకి కోర్సెస్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్ లో ఎంటర్ అవ్వాలనుకోండి అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్ కోర్స్ అనేది ఉంది ఒకసారి మీరు ఆ కోర్స్ ని వాచ్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీరు
మీరు ఎక్స్పర్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దాని తర్వాత మీ అంతటా మీరు మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటి హోమ్ లోన్ కావాలని ఉంటుంది. ఇక్కడ హోమ్ లోన్ సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి, ఈ విధంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది హోమ్ లోన్ కోర్స్ ద్వారా లభిస్తుంది. అండ్ కొంతమందికి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుంది, వారు క్రెడిట్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటారు, అలాంటి వారికి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఒక కోర్స్ ఉంది. ఈ విధంగా మనకి 63 నుంచి 73 కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్నిటికి యాక్సెసిబిలిటీ కావాలంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక ఆఫర్ కూడా నడుస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా మీరు ప్రోమో కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో మరింత కలిసి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసి అన్ని కోర్సెస్కి యాక్సెసిబిలిటీ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.